नमस्ते विंटेवी न्यूज़ की स्वागत नेनु लक्ष्मी मुंदुगा मुख्यांशालु चूद्दाम। రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత వెల్లడి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం కొయ్యలగూడెంలో జోరుగా సాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ధరలకు అనుగుణంగా చుట్టల కార్మికుల కూలీ రేట్లు పెంచాలి చుట్టల కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఐఎఫ్టియు నాయకుల డిమాండ్ విచారణ పేరుతో ఈడి కక్ష సాధింపు చర్యలు తగవు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు ఫైర్ దేశవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆద్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందించిన నూతన వరవడికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు తాళ్ళపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు చేసి చూపుతున్న ఘనత జగన్ ప్రభుత్వానిది అవునా కాదా అని ప్రశ్నించారు గత ప్రభుత్వం 2014 లో హామీ ఇచ్చిన అమలు చేయకుండా అందర్నీ మోసం చేసిందని వాస్తవం అవునా కాదా అని అడిగారు సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేవా అని మంత్రి అడిగి తెలుసుకున్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులమత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు లబ్ధిదారులు 3 ఏళ్లు అమలు చేసిన పథకాల గురించి అభివృద్ధి గురించి అడిగి వివరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నక్క అనురాధ జెడ్పీ వైస్ చైర్పర్సన్ పోసిన శ్రీలేఖ ఏఎంసీ చైర్మన్ వి గంగాధర్ శ్రీనివాస్ బండి పట్టాభి రామారావు కాకర్ల వెంకటేశ్వరరావు నక్కా చిట్టిబాబు గోడ విజయరాజు నక్కా చిట్టిబాబు పోసిన శ్రీ కృష్ణదేవరాయలు ఎంపీ డిఓఎం రాజశేఖర్ తహసీల్దార్ శర శాంతి కొవ్వూరు నియోజకవర్గ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ఇప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో మనకి అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పేరితే ఉండడం అనేది మరి మన భారతదేశంలో వేరే రాష్ట్రాల్లో మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు అక్కడ కూడా మరి ఇన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరిట ఇవ్వడం అనేది ఎక్కడా లేదు ఈ రోజున మహిళా పక్ష పార్టీగా మన గౌరవ ముఖ్యమంత్రి వరలు జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జరగలేదు మీ అందరికీ తెలుసు మరి గత ప్రభుత్వంలో 2014 ఎన్నికల సమయంలో మీ అందరికీ కూడా వాళ్ళు వచ్చి మీకు హామీలు ఇచ్చి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పి మీ దగ్గర నుండి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మిమ్మల్ని మర్చిపోయి మోసం చేసి మిమ్మల్ని గాలికి వదిలేశారో మీ అందరికీ తెలుసు అది వాస్తవమేనా తల్లి వాస్తవమేనా కాదా నేనేమన్నా స్టోరీ చెప్తున్నాను కమా ఆనాటికి మీకు ఎంత రుణం ఉంటుందో ఆ రుణాన్ని 4 తఫాలుగా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది చెప్పారమ్మా హామీ ఇచ్చారా జగన్ అన్న ఇచ్చారు కొయ్యలగూడెం మండలం డెప్పకాయలపాడు సచివాలయ పరిధిలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొని ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న ప్రభుత్వ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెల్లం బాలరాజుకు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి స్థానిక సర్పంచ్ సున్నం శాంతకుమారి గొడ్డాటి నాగేశ్వరరావు సూర్యచంద్రం నూనె నాగులు సుబ్బు దాసరి విష్ణు మట్టా సత్యపండు కోఆప్షన్ మెంబర్ షేక్ సయ్యద్ బాజీ
చిక్కాల దుర్గాప్రసాద్, సంకుకొండ, గాడిచర్ల సోమేశ్వరరావు, ఎంపీడీఓ కేఆర్ఎస్ కృష్ణప్రసాద్, ఎంఈఓ జై సురేష్ బాబు, ఏపీఎం సుబ్రహ్మణ్యం, మాజీ సర్పంచ్ చిన్నం వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు చిన్నం శ్రీను, ఆయనపత్తి రాజు, కండెల్లి వినోద్, చదలవాడ జయరాజు, భువనగిరి లక్ష్మి, భువనగిరి ఆశీర్వాదం, చదలవాడ నాగలక్ష్మి, నూనె నాగు, గిర్దే సూర్యచంద్రం, ఎస్కే నాగూర్, యాతం కృష్ణ పరమాత్మ, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జై జగన్. చెప్పండి ఒకసారి ఇస్తున్నారు, ఇంటికి తెచ్చి ఇస్తున్నారు, అలాగే మీ అకౌంట్ లో రైతు భరోసా కూడా పడుతున్నాయి. అంటే పొలం ఉన్నది, మీ పేరు మీద పొలం ఉంది కదమ్మా. జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది కదమ్మా. మీకు విద్యాదీవెనలో మీ పిల్లలకు డబ్బులు పడినట్లున్నాయి 122,000 రూపాయలు. తర్వాత మీకు డ్వాక్రా రుణాల్లో మాఫీ అయినాయి 30,000. వసతి దీవెనలో కూడా డబ్బులు పడ్డాయమ్మా. మీ పొలం ఉన్నంత మీకు రైతు భరోసా పడింది మొత్తం 215,000 రూపాయలు అమ్మా. పథకం కోసం ఇట్లా మీరు తిరిగినప్పుడు వచ్చినాయో తిరుగుకుంటూ వస్తున్నాయమ్మా. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా చుట్టల కార్మికుల కూలీ రేట్లు పెంచాలని ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి యువి, నగర ప్రధాన కార్యదర్శి బద్ద వెంకటరావులు డిమాండ్ చేశారు. నూతన కూలీ రేట్ల పెంపు కోసం తగిన కార్యాచరణ రూపొందించేందుకు గాను ఈరోజు ఆర్ఆర్పేటలోని కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన చుట్టల కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో వారు ప్రసంగించారు. యజమానుల సంఘానికి, కార్మిక సంఘానికి మధ్య గతంలో జరిగిన కూలీ రేట్ల ఒప్పందం జులై 14వ తేదీతో ముగుస్తున్నందున ఈరోజు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల కారణంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని వారు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచిందని ఆరోపించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా పెరుగుతున్న ధరల గురించి పట్టించుకోవటం లేదని విమర్శించారు. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ చుట్టల కార్మికులకు ఎటువంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు జరగటం లేదని తెలిపారు. న్యాయబద్ధంగా కూలీ రేట్లు పెంచేందుకు యజమానులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా లేబర్ వెల్ఫేర్ ఫండ్, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి చట్టబద్ధ సౌకర్యాలను లేబర్ అధికారులు అమలు చేయాలని కోరారు. ఇళ్లు లేని కార్మికులకు ఇళ్లు ఇచ్చి ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికై కార్మిక వర్గం పోరాటానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. 21వ తేదీన ప్రదర్శనగా వెళ్లి యజమానుల సంఘానికి డిమాండ్ నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రధానంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూలీ రేట్లు పెంచాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇఫ్టు నగర అధ్యక్షులు కాకర్ల అప్పారో, చుట్టల కార్మిక సంఘం నాయకులు చంటి, హైమి, కుమారి, సోములమ్మ, పుష్ప, మహాలక్ష్మి, హేమ, కృష్ణవేణి, రాము, రమణ, రంగ, ఆచారి, సీత, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టి అనుబంధ ఏలూరు చుట్టల కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం ఈరోజు జరుగుతుంది. గతంలో యజమానుల సంఘానికి, మా కార్మిక సంఘానికి మధ్య జరిగిన కూలీ రేట్ల ఒప్పందం జూలై 14వ తారీఖుతో ముగుస్తుంది. ఆ తర్వాత కొత్త కూలీ రేట్లు అమలు జరగాలి. అయితే సంక్షోభం పేరుతో యజమానులు కూలీ రేట్లు పెంచకుండా ఎగొడటానికి ప్రయత్నాలు చేస్తారు, సహజం. దాన్ని తిప్పికొట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఒక న్యాయమైనటువంటి కూలీ రేట్లు పెంచుకోవాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గం పైన ఉంది. ఆ విధంగా కార్మిక వర్గాన్ని చైతన్యపరచడానికి ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. డిమాండ్స్ రూపొందిస్తాం, త్వరలోనే యజమానుల సంఘానికి డిమాండ్ నోటీస్ ఇస్తాం. యజమానులు కూడా సామరస్యంగా ఆలోచించి
వేతన ఒప్పందానికి ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. అలా కాకుండా సంక్షోభం పేరుతో కూలీ రేట్లు పెంచకండి అగ్గొడతానికి ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని చైతన్య పరిచి పోరాటానికి సిద్ధమవుతామని స్పష్టం చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులుగా ఉన్నటువంటి డీసీఎల్ గారు జేసీఎల్ గారి మీద ఉంది. ఈఎస్ఏ లాంటిది పిఎఫ్ లాంటిది వెల్ఫేర్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ విధంగా ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నూతన వేతన ఒప్పందం విషయంలో యజమానుల అసోసియేషన్ వాళ్ళు ఆలోచన చేయాలి. ధరలు ఏమి తినలేని ఏమి కొనలేని పరిస్థితుల్లో ధరలు ఆకాశానంటిని కార్మికుల యొక్క బతుకులు మరింత దిగజారే పరిస్థితుల్లో కనపడుతున్నాయి. ఆ క్రమంలో యజమానుల వారు ముందుకొచ్చి కూలీ రేట్లు పెంచే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి యజమానులకు డిమాండ్ చేస్తున్నాం. ఆ కోణంలో మొత్తం ఈ మూడు కోణాల్లో ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు యజమానులు కూలీ రేట్లు పెంచే దాంట్లో యజమానులు ఆలోచన చేయాలని చెప్పేసి ఇఫ్టుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏలూరు చుట్టల కార్మిక వర్గంతో భవిష్యత్తులో ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఈడీ వేధించడం సబబు కాదని, ఎప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏలూరు సిటీ ప్రెసిడెంట్ రాజనాల రామ్మోహన్ రావు హెచ్చరించారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈడీ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి పదంలోకి నడిపించిన చరిత్ర గల కుటుంబ సభ్యులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దండుబోయిన చంద్రశేఖర్, ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, సాదే బాబు ప్రసాద్, వైవిఎస్ మల్లేశ్వరరావు, తాళ్ళూరి చక్రవర్తి, నలగట్ల మాణిక్యాలరావు, టీ ఫణికుమార్, కొమ్మ వరప్రసాద్, సేవాదల్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా గత మూడు రోజుల నుండి అట్టుడికిపోతుంది. ఎందుకంటే ఇలా మోడీ ఒక నియంత నిరంకుశంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఒక ధన జేబు సంస్థ అనేటువంటి ఈడీ సంస్థతో పిలిపించుకుని అక్కడ ప్రశ్నల వర్షం కురిపిస్తే ప్రజలందరూ ఏదో అనుకుంటారు, దీంట్లో ఏదో హెరాల్డ్ పేపర్లో అక్రమాలు జరిగినాయి అనుకుంటారు. ఈ హెరాల్డ్ పత్రిక అనేది కాంగ్రెస్ పార్టీ పత్రిక. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజున స్వాతంత్రం కోసం స్థాపించినటువంటి పత్రికని నెహ్రూ గారి మానస పత్రిక అనేటువంటి ఆ పేపర్ని ఎట్టి పరిధి కొనసాగించాలని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా నిర్ణయించుకుని మరి దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదో లోన్ ఇస్తే దాంట్లో ఏదో అవకతవకలు జరిగినాయి అంటే నో ప్రాఫిట్ నో లాస్తో యంగ్ ఇండియా అనే సంస్థ ద్వారా పేపర్ రన్ చేస్తుంటే ఇలా మోడీ గారికి మొన్న రాజస్థాన్లో జరిగినటువంటి చింతన్ శిబిర సమావేశంలో నిర్ణయాలు తీసుకున్న దానికి ఆయన వణుకు పుట్టింది. ఉద్యోగాలు ఇవ్వలేక ఈ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్న మోడీకి యువకులందరూ కూడా అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నటువంటి మోడీకి సరైన గుణపాఠం చెప్పడానికి ఒక నియంత నిరంకుశంగా వ్యవహరిస్తుందని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మోడీ గ్రహించి మోడీ ఇప్పటికైనా ఇలాంటి సిబిఐ కానీ ఈడీ సంస్థలు జేబు సంస్థలని వెంటనే విత్డ్రా చేసుకుని రాహుల్ గాంధీ మీద అదేవిధంగా సోనియా గాంధీ మీద పెట్టినటువంటి కేసుల్ని బేషరతుగా విత్డ్రా చేసుకుని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు హెచ్చరించారు. ఇటీవల కొందరు ఇస్లాం అతివాద మతవాదులు బహిరంగ చర్చల్లో హిందువులు పూజించే దేవుళ్లను అవమానిస్తూ హైందవ విశ్వాసాలను హేళన చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఇటువంటి దుశ్చర్యలు మానుకుని సమసమాజంలో కలిసిమెలిసి మెలగాలని వారు సూచించారు. దీనిలో భాగంగా కలెక్టరేట్ వద్ద విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెక్కింటి శ్రీనివాసరావు, కృష్ణప్రసాద్, సేర్ల భాస్కర్, నారాయణరావు, జ్యోతిబాబు, మేకా సత్యనారాయణ, గెడ్డం నాగరాజు, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మాన్ని హిందూ ధర్మ
ముప్పై దేశాలు పైగా ఆవిడ వ్యతిరేకంగా ఉండడం, భారతదేశంలో కూడా ఆవిడ వ్యతిరేకంగా ఉండడం, ఎవరైతే దొంగలో వాళ్ళ మీద ఈడీ చర్య జరుగుతుంటే వాళ్ళు రక్షించడం కోసం రోడ్లెక్కిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజున సుశా శర్మ ఇందులో పోయి దాడి జరిగి ఉండే ఒకళ్ళు కూడా మాట్లాడుకోవడం చాలా హాయకరం. ఇప్పుడు ఇప్పుడు సోనియా గాంధీ గారి మీద కానీ రాహుల్ గారి మీద కానీ ఏదో ఈడీ యాక్ట్ వచ్చింది వాళ్ళు చూసుకుంటారు దాన్ని, తప్పు అయితే తప్పు అంటారు కోర్టులో, ఒప్పు అయితే ఒప్పు అంటారు. దానికోసం రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్న పార్టీలు హిందూ మనోభావాలు దెబ్బతింటూ ఒక శర్మ లాంటి అమ్మాయిని అత్యధికంగా ఉరేసిన బొమ్మలు పెట్టడం ఇలాంటివి చేస్తామని ఖండించకపోవడం హిందూ సమాజం పూర్తిగా ఖండిస్తుంది. ఈ రోజున ఏలూరు విహెచ్పి తరఫున నన్ను కూడా కేకండి, నేను భాగస్వామ్యం అవడం ఇక్కడ మెమోరాండం రావడం చాలా ఆంధ్రప్రదేశ్ తెలియజేసి చాలా తీసుకు. జై శ్రీరామ్. నూపూర్ శర్మాజీ విషయం మనందరికీ తెలుసు. ఈ దాడి నూపూర్ శర్మాజీ మీద జరుగుతున్న దాడి కాదు, మీరు అందరూ గమనించాలి హైందవులారా. ఇది మన భారతీయత మీద, మన హైందవ ధర్మం మీద జరుగుతున్న దాడిగా మీరు గుర్తించాలి. దాడులు జరుగుతున్న హిందువుల మీద హిందువుల పట్ల స్పందించకపోతే ఏ వ్యవస్థలో కూడా హిందువులు తమను తాము రక్షించుకోవడానికి ఉద్యమించాల్సి వస్తుంది. మేమంతా కూడా నూపూర్ శర్మాజీకి సపోర్ట్గా నిలబడుతూ, బాసరగా నిలబడుతూ మేము ఈ ఉద్యమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. అట్లనే హిందుత్వంలో మీరు అంటే ఇతరులు ఇతర మతస్థులుగా చెప్పుకుంటున్న వారు ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ హిందువులే నిజానికి, కానీ మొహానికి రంగు వేసుకున్నట్టుగా కొత్త మతాలని ఈ దేశంలో దింపిన వారికి మేము సూటుగా చెప్తున్నాం. మీరు మా దేవీ దేవతల్ని మీరు ప్రైవేటు పోర్టులు అంటూ విమర్శించవచ్చు, మీ ఇష్టానుసారం మాట్లాడవచ్చు, మా గోళ్ళని కబ్జా చేయొచ్చు, మా ధర్మం మీద దాడులు చేయొచ్చు. మేము మీ ఖురాన్లో ఉన్న ఒక అంశాన్ని ప్రస్తావిస్తేనే, అది కూడా సత్యం, అబద్ధం కాదు, సత్యాన్ని ప్రస్తావిస్తే మీరు పీకలు కోసేస్తారా? ప్రభుత్వాలు స్పందించి మాకు న్యాయం జరిగేటంత వరకు మేము చూపిస్తుంది సహనం మాత్రమే, మాది పిరికితనం కాదు. మళ్ళీ చెప్తున్నాం, జై శ్రీరామ్ అనే నినాదంతో 100 కోట్ల మంది ఉద్యమిస్తే ఏ వ్యవస్థలు ఆపలేవు. జై శ్రీరామ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నిన్న విద్యార్థినిపై లైంగిక వేధింపులతో వేధించడంతో ఈ ఘటనపై ఈరోజు విచారణ చేపట్టిన ఆర్టీఓ ఝాన్సీరాణి మరియు శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్మన్ వందనపు సాయిబాల పద్మ మాట్లాడుతూ సోషల్ మాస్టర్ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించడం విచారకరమని, పక్క రూమ్లో బుక్ ఉందని తీసుకురమ్మని అక్కడికి వెళ్లిన ఆ విద్యార్థిని వేధించారని, దీనిపై విద్యార్థిని తల్లిదండ్రులు కేసు పెట్టమని కోరగా వాళ్లు నిరాకరించడంతో సుమోటోగా కేసు నమోదు చేశారని తెలిపారు. ఉపాధ్యాయుడు మేసాల శ్రీనివాస్ గతంలో జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం స్కూల్లో చేసేటప్పుడు కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగిందని ఆరోపిస్తున్నారు. తనపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్ కుమార్, హెచ్ఎం గేడ జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 10th క్లాస్ ఫెయిల్ అయిన సందర్భంలో క్లాసెస్కి ఆ పాప అటెండ్ అవ్వడానికి నిన్న స్కూల్కి వచ్చింది. స్కూల్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని బుక్ నోట్స్ ఇస్తాను, పలానా పక్కన రూమ్లో ఉంది తీసుకురామ్మా అని చెప్పి పంపించి ఆ అమ్మాయి వెనకాలే మాస్టర్ వెళ్ళి ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. దానితో పాప భయపడిపోయి అరిసి ఏడ్చుకుంటూ మరి క్లాస్లో నుంచి బయటకు పరిగెత్తుకుని వచ్చి పేరెంట్స్కి తెలియజేసింది. వెంటనే పేరెంట్స్, ఇక్కడ ఉన్న స్కూల్ సిబ్బంది, హెడ్ మాస్టర్ గారు అందరూ కూడాను ఆ టీచర్ మీద వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా వచ్చి ఆ అమ్మాయిని అడగడంతో ఆ పాప కూడా చాలా భయపడింది. అయితే ఏంటంటే పాప కేసు పెట్టడానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు చిన్నపిల్ల అవడం, దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఏదైతే ఆ సోషల్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఖచ్చితంగా కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మా పాఠశాలలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన సంఘటనగా మేము భావిస్తున్నాము. పాపని మరి ఉపాధ్యాయుడు కూడా సరైనది కదా అని కూడా మేము అభిప్రాయపడుతున్నాం. తెలిసిన మాకు తెలవటమే 5 గంటలకి తెలవడం జరిగింది. తెలిసిన వెంటనే ఉపాధ్యాయుడిని పిలిపించి అదేవిధంగా బాలి యొక్క తల్లిదండ్రుల్ని పిలిపించి మాట్లాడటం జరిగింది. ఆయనతో మేము ఏం జరిగిందో రాయించుకోవడం కూడా జరిగింది. జరిగిన మీదట మరి దాని మీద సంజేష్ కూడా ఇచ్చి మరి పైదుగారికి తెలియజేయడానికి సన్నద్ధమయ్యాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త. నెలవారీ కేబుల్ బిల్లును మరింత తగ్గించుకునే అవకాశం కల్పించింది. అదేమిటంటే
విన్ కేబుల్ టీవీ కనెక్షన్ ఇప్పించడం ద్వారా బిల్లులో రాయితీ పొందవచ్చు. తద్వారా వినియోగదారులు వారి డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఒక నెలలో ఒక కొత్త కనెక్షన్ వేయించగలిగితే బిల్లులో 50 రూపాయలు, రెండు కనెక్షన్లు వేయించగలిగితే 150 రూపాయలు రాయితీ, మూడు కనెక్షన్లు వేయించగలిగితే ఆ నెల ఉచితంగా విన్ టీవీ ప్రసారాలు వీక్షించవచ్చు. దీనికి మీరు చేయవలసింది ఒకటే, మీరు మాట్లాడిన ఆ వినియోగదారుడి ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, అడ్రస్ మా ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మా ఫోన్ నంబర్ 9581555112 కి వాట్సాప్ చేస్తే చాలండి. మరింకెందుకు ఆలస్యం? వినియోగదారులారా త్వరపడండి. విన్ కేబుల్ టీవీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతో పాటుగా ఉచితంగా కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించే అవకాశాన్ని సొంతం చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఏలూరులోని విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు మాత్రమే. వినియోగదారులకు మెరుగైన కేబుల్ టీవీ ప్రసారాలు అతి తక్కువ ఖర్చుతో అందించడమే మా లక్ష్యం. మా చిరునామా విన్ కేబుల్ టీవీ, పవర్పేట, ఏలూరు. ఫోన్ నంబర్ 0881224444. వెల్కమ్ బ్యాక్. నోజువేడు మండలం సుంకోళ్ళు గ్రామంలో భూమి తగాదాలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ నేపథ్యంలో మృతి చెందిన సింహాద్రి రవికుమార్ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ, భూ వివాదాల కారణంగా అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదమే హత్యకు దారితీసిందని, మృతుడు సింహాద్రిని సొంత అన్న, వదిన, కుమారుడే కర్రలతో బాధి హత్య చేశారని ఆయన పేర్కొన్నారు. నిందితులు హత్యకు వినియోగించిన కర్రలు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. అరెస్ట్ చేసి నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించామని చెప్పారు. 2 రోజుల క్రితం నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో సింహాద్రి రవికుమార్ అనేటువంటి వ్యక్తిని, అతని అన్నగారు రామకృష్ణారావు, వదినే అలివేలు మహమ్మ, అతనికి కుమారుడు చంద్రశేఖరు మరియు వంశీకృష్ణ అనేటువంటి వాళ్ళు కర్రలతో కొట్టి గాయపరిచి హత్య చేయడం జరిగింది. ఈ హత్య కేసును సీరియస్గా తీసుకున్నటువంటి ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారు ఈ యొక్క హత్యోద్ధంతంలో పూర్వాపరాలను విచారించి కేసు దర్యాప్తులో ఏ విధంగా జరిగింది, ఆ నిందితులను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి అని ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నూజివీడు సిఐ అంకబాబు, నూజివీడు రూరల్ ఎస్ఐ లక్ష్మణ్, రాధాకృష్ణారెడ్డి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళు ఈ కేసును దర్యాప్తు జరిపి ఈ హత్యను పాల్గొన్నటువంటి 4 నిందితులు నిన్నటి దినం సాయంత్రము అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఈ యొక్క నేర విచారణలో తమకు మృతుడు రవికుమారుతో ఉన్నటువంటి భూముల యొక్క సమస్యకు సంబంధించే ఈ హత్య చేయడం జరిగిందని చెప్పేసి నేరాన్ని అంగీకరించడం జరిగింది. వారి నేర ఒప్పుదల వాంగ్మూలం మేరకు వారి వద్ద నుండి నేరం చేయడానికి ఉపయోగించినటువంటి 3 కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం. ఈ యొక్క హత్య కేవలం అన్నదమ్ములకు సంబంధించినటువంటి భూమిని పంచుకునేటువంటి విషయంలో జరిగినటువంటి తగాదా మాత్రమే, దీనికి ఎలాంటి రాజకీయ నేపథ్యము లేదని చెప్పేసి మా యొక్క విచారణలో తెలియడం జరిగింది. అదేవిధంగా ఈ విచారించినటువంటి సాక్షులు మరియు నిందితులు కూడా సదరు విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిందితులు 4 అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నాం. గత సంవత్సరం అక్టోబర్ 22-23 తేదీల్లో జరిగిన ఎన్క్యూఏఎస్ నిర్వహించిన నాణ్యతా ప్రమాణాలలో గుడివాక లంకకు చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 89.57% మార్కులతో అర్హత సాధించి క్వాలిటీ సర్టిఫికెట్ పొందడం అభినందనీయమని ఏలూరు ఎంపీపీ పెన్మస శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఈ అర్హత సాధించడానికి కృషి చేసిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె ఆనంద్ కుమార్, డాక్టర్ పూర్ణ చంద్రకుమార్లతో పాటు పిహెచ్సి సిబ్బందిని మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, సిబ్బంది కృషి, ఎంపీపీ గుడివాక లంక సర్పంచ్ రామారావు మరియు జడ్పీటీసీ కొండలరావుతో పాటు గ్రామ పెద్దల సహకారం ఫలితంగా ఈ విజయం సాధించామని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్లో కూడా తమ విధులు నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, తరగతుల విలీనం ప్రక్రియను నిలిపివేయాలని, కరోనాతో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బిఏ సాల్మన్ రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో
చింతల్పూడి ఫైర్ స్టేషన్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాల్మన్ రాజు మాట్లాడుతూ అవసరమైతే డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చింతల్పూడి ఏపీటీఎఫ్ అధ్యక్షులు రవికుమార్, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, గణేష్, నగరం సీను, కుటుంబరావు, లింగపాలెం టీ నర్సాపురం, చాట్రాయి, కామవరపుకోట మండలాలకు చెందిన పలువురు ఏపీటీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. అనేక విధానాల వలన విద్యారంగం ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ ప్రభుత్వ విద్య చాలా అంటే విద్యార్థులకి పాఠశాలలు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 3-4 తరగతులు విలీనాన్ని తీసుకుంటే వీళ్ళని తీసుకెళ్ళి హై స్కూల్లో విలీనం చేస్తూ ఉంటున్నారు. మరి గ్రామాల్లో 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి చదువుకునేటటువంటి అవకాశం వాళ్ళకి లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు మాధ్యమాలు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగు మాధ్యమం, ఇంగ్లీషు మాధ్యమం. ఎవరికి కావాల్సినటువంటి మాధ్యమంలో విద్యార్థులు వాళ్ళు చదువుకునేటటువంటి అవకాశం ఇప్పటి వరకు ఉంది. దాన్ని మార్చేసి ఈ సంవత్సరం 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఒకే మాధ్యమంలో చదువుకోవాలి అని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైంది. అలాగే ఉపాధ్యాయులు కూడా మరి సింగిల్ మీడియం పేరుతోటి ఉపాధ్యాయుల యొక్క సంఖ్య తగ్గించేసి, ఉపాధ్యాయులను తగ్గించేసి, ఉపాధ్యాయుల్ని పొదించి వాళ్ళ మీద పనిభారం మోపి మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి పీరియడ్స్ కంటే దాదాపుగా 40 పీరియడ్లు, ఇంకా హిందీ అయితే 54 పీరియడ్ల వరకు చెప్పించేటటువంటి పరిస్థితి ఉంది. వారం రోజుల్లో సిపిఎస్ఎన్ రద్దు చేస్తారన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లో రద్దు చేస్తారన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి దాదాపుగా 36 నెలలు పూర్తయిన తర్వాత మేము సిపిఎస్ని రద్దు చేయలేము, జిపిఎస్ అనేటటువంటి ఇంకొక విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మేమైతే మా ఉద్యోగులు, ఉపాధ్యాయులకి సామాజిక భద్రత కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చింతల్పూడి నగర పంచాయతీ కమిషనర్కి కార్మికుల సమ్మె నోటీసు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు చాలా సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉండి పరిష్కరించబడక ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులతో అనేక దఫాలుగా యూనియన్ నాయకత్వం చర్చలు జరిపినా పరిష్కారం చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేయడానికి నిర్ణయించడంతో చింతల్పూడి నగర పంచాయతీలో కూడా సమ్మె నోటీసును మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడానికి లేకపోవడంతో కార్యాలయ ఉద్యోగులు మురళీకృష్ణ, వెంకటలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు చేసిన ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్వీఎస్ నారాయణ మాట్లాడుతూ చాలా కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెంచిన జీతాలు వెంటనే చెల్లించాలని, ప్రమాదంలో చనిపోయిన మున్సిపల్ కార్మికులకు 10 లక్షలు, సహజ మరణానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. 1జూలై మున్సిపల్ కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ విభాగం ప్రెసిడెంట్ సెక్రటరీలు టి విజయరాజు, జి నాగరాజు, స్వీపింగ్ విభాగం నాయకులు వి పద్మ, డి నాగమణి సమ్మె నోటీసు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్డి సలీం, ఎస్ మధు, కె నాగరాజు, వల్లి, తంబి, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా నాయకులు ఆరేపల్లి అప్పారావు పాల్గొని కార్మికులకు మద్దతు తెలియజేశారు. చాలా కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు కార్మికులకే కాదు, చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఎన్ఎంఆర్లకి అనేకమైనటువంటి సమస్యలు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం కనీసం పరిష్కారం చేస్తానని కూడా మొగ్గు చూపట్లేదు. అధికారులకి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. అనేకమైనటువంటి సమస్యలు రావాల్సినవన్నీ వాళ్ళకి రావాల్సిన అలవెన్సులు కానీ, తర్వాత పెరిగిన జీతాలు కానీ అవన్నీ కూడా చాలా పెండింగ్లో ఉండటమనే జరిగింది చాలా మున్సిపాలిటీల్లో. వీటిలన్నింటినీ ఆధారంగా ఉన్నతాధికారులకి సమ్మె నోటీస్ రూపంలో 6వ తేదీ విజయవాడ అమరావతిలో ఇవ్వడం అనేది జరిగింది. దాని సందర్భంగానే, దానికి అనుబంధంగానే ఇక్కడ కూడా నగర పంచాయతీలో కమిషనర్ గారు లేనందున కమిషనర్ గారు ఇన్ఛార్జి అయినటువంటి వారికి ఈ యొక్క సమ్మె నోటీస్ని సబ్మిట్ చేస్తాం అనేది జరిగింది. 1వ తేదీ నుంచి ఈ లోపుగానే సమస్యలుగా పరిష్కరించకపోతే 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కార్మికులు సమ్మె చేస్తానికి నిర్ణయించారు కాబట్టి ఈ సమ్మె నోటీస్ని ఈ రోజున ఇక్కడ అందజేయడం అనేది జరిగింది. గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు
తక్కువ పరిహారం ఇచ్చి తీవ్ర అన్యాయం చేశారని మార్కెట్ ధర ప్రకారం గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ కొయ్యలగూడ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితుల సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు భూములు కోల్పోతున్న రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు మండల తహసీల్దార్ నాగమణికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణలో సర్వం కోల్పోతున్న రైతుల పట్ల అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు గతంలో జిల్లా అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తక్కువ పరిహారం ఇవ్వడం అన్యాయమని అన్నారు చింతల్పూడి మండలం నుండి దేవరపల్లి మండలం వరకు 40 గ్రామాల్లో 1200 ఎకరాల భూసేకరణ చేస్తున్నారని చెప్పారు ఆయిల్ ఫామ్ చెట్టుకు 13500 ఇవ్వాల్సి ఉండగా 9930 మాత్రమే ఇచ్చారని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వసిత రైతులు మార్ని శ్రీనివాస్ కొడవటి రామకృష్ణ జమ్ముల ఉదయభాస్కర్ ఆచంట గోపాలకృష్ణ ముళ్ళపూడి అశోక్ గడ చైతన్య పసల శ్రీనివాసరావు పాకల్పాటి శ్యామ్ వందనపు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు సిఐటియు జిల్లా నాయకులు శుక్లబోయిన రాంబాబు రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత వెల్లడి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం కొయ్యలగూడలో జోరుగా సాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ధరలకు అనుగుణంగా చుట్టల కార్మికుల కూలీ రేట్లు పెంచాలి చుట్టల కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఐఎఫ్టియు నాయకుల డిమాండ్ విచారణ పేరుతో ఈడీ కక్ష సాధింపు చర్యలు తగవు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు ఫైర్ దేశవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన వెంటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం నమస్తే